पश्चिम बंगाल्लो एलागैना सरे अधिकारंलोकि रावालनि चूस्तुन्न बीजेपी ఆ రాష్ట్రంలో భారీ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసి పక్కాగా అమలు చేస్తోంది. 2 నెలల ముందు నుంచే ఓ ప్లాన్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అలాగే యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్యతో పాటుగా కేంద్ర మంత్రులందరూ బెంగాల్లోని అన్ని జిల్లాలను చుట్టేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి బీజేపీ పరివర్తన్ యాత్ర బెంగాల్లోని దాదాపుగా 150 నియోజకవర్గాలను కవర్ చేసింది. యాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. అటు భారీ స్థాయిలో ప్రచారం కొనసాగిస్తూనే స్థానికంగా ప్రో బీజేపీ వాతావరణం సృష్టించేందుకు బీజేపీ నేతలు రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఏదో ఒక చోట కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను, ఎమ్మెల్యేలను, సినిమా స్టార్లను, క్రికెట్ ఫుట్బాల్ ఆటగాళ్లు ఇలా ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా బీజేపీలోకి ఆహ్వానిస్తూనే ఉన్నారు. వచ్చేవారిని అధికారికంగా పార్టీ కండువాలు కప్పి చేర్చుకుంటూనే ఉన్నారు. దీనికి తోడు బీజేపీకి అండగా నిలిచే సోషల్ మీడియా టీములు సైతం రంగంలోకి దిగాయి. ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ అయితే గత 2 నెలల నుంచి బెంగాల్లోనే మకాం వేశారు. అగ్రనేతల ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తూనే సోషల్ మీడియా గ్రూపులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మమతా పాలనలో జరిగిన రాజకీయ హత్యలు, అవినీతి కుంభకోణాలు, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు ఇలా ఒక్కొక్క అంశాన్ని హైలైట్ చేస్తూ పోస్టర్ వార్ను మొదలుపెట్టారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా వాటిని వైరల్ చేస్తున్నారు, ట్రెండింగ్లోకి కూడా తీసుకువస్తున్నారు. అంతేకాదు, రోజువారీ టీవీ డిబేట్లలో ఈ ట్రెండింగ్ అంశాలే చర్చకు వచ్చేలా పరోక్షంగా అజెండాను సెట్ చేస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా రూపొందించిన బీజేపీ ప్రచార గీతాలను బెంగాల్ంతటా మారుమోగిపోయేలా చేస్తున్నారు. ఇంకా మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కేంద్ర పథకాలు, మమతా ప్రభుత్వం ఎలా కేంద్ర పథకాలను బెంగాల్లో అమలు చేయకుండా వ్యతిరేకించాయి అనే విషయాన్ని కూడా ఎండగడుతూ సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు. తృణమూలకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గంలో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా ఎక్కువగా ప్రచారంలోకి వచ్చేవి కాదు. ఎక్కడికక్కడ ఇలాంటి న్యూస్లు బయటకు రాకుండా తృణమూల్ శ్రేణులు, నేతలు జాగ్రత్త పడేవారు. అయితే తృణమూల్ కార్యకర్తల ఈ హింసా రాజకీయాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు బీజేపీ పార్టీ పరంగా ఏకంగా ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఘర్షణలకు సంబంధించిన విజువల్స్ తీయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఒకవేళ ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరిస్తే వెంటనే పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లడం, ఆ వెంటనే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేలా ఒక టీంను పశ్చిమ బెంగాల్ బీజేపీ సిద్ధం చేసుకుందని చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ దాదాపుగా 100కు పైగా నియోజకవర్గాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు సమాచారం. ఈ నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో రాజకీయ హింస చెలరేగే అవకాశాలున్నాయని ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పూర్వ చరిత్ర చెబుతోంది. గతంలో కూడా బెంగాల్లో 7 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈసారి అయితే కేంద్ర ఎన్నికల సంఘం 8 విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తోంది. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పీఎం మోదీ ఒక్కరే బెంగాల్లో దాదాపుగా 20కి పైగా భారీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేలా బీజేపీ అధిష్టానం షెడ్యూల్ ఖరారు చేసింది. మార్చి 7న కోల్కతాలోని బ్రిగేడ్ మైదానంలో ప్రధాని మోదీ తొలి ప్రచార ర్యాలీలో ప్రసంగించనున్నారు. అలాగే బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధానితో భాజపా అగ్రనాయకులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, స్మృతి ఇరానీ సహా పలువురు నాయకులు ప్రచారంలో పాల్గొనున్నారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే మల్దాలో నిర్వహించిన భారీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం మమతా బెనర్జీ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. బెంగాల్ ఆవుల అక్రమ రవాణా, లవ్ జిహాద్, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను దీదీ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం చివరకు జై శ్రీరామ్ అనడాన్ని కూడా మమత అడ్డుకుంటున్నారని, యూపీలో రామమందిర నిర్మాణానికి అడ్డుపడిన వారికి పట్టిన గతే మమతకు బెంగాల్లో తప్పక ఎదురవుతుందని సీఎం యోగి హెచ్చరించారు. బెంగాల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. తెలుగు మీడియా చూపించని మరిన్ని వాస్తవ కథనాలు, వార్తలను మిస్ కాకుండా ఉండేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ నోటిఫికేషన్స్ను పొందేందుకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.